ఒక పక్కన కృష్ణా నది జలాలు రెండో పక్కన తుంగభద్రి నది జలాలతో ఈ పాలమూరు నేల తడుస్తుంది అదే విధంగా పాలమూరు జిల్లా అంటే గుర్తొచ్చేది ఆనాడు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బూర్గుల రామకృష్ణారావు గారు మన పాలమూరు బిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమం నడవడానికి గొప్ప కవిగా ప్రజలకు స్ఫూర్తిని నింపిన సూరవరం ప్రతాపరెడ్డి మన పాలమూరు బిడ్డ రాజా బహదూర్ వెంకటరామ్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బిల్లు ఆమోదంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ వీళ్ళే కాదు దొరల గడీల మీద పోరాటం చేసిన పండుగ సాయన్న మన పాలమూరు బిడ్డ మల్లు అనంతరాములు మల్లికార్జున్ గౌడ్ గారు మహేంద్రనాథ్ గారు మన పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించి ఆనాడు తెలుగు ప్రజలలో పాలమూరు ప్రతిష్టను ఎంతో ముందుకు నడిపించిన బిడ్డలు మన పాలమూరు బిడ్డలు ఈ పాలమూరు గడ్డ కష్టాన్ని నమ్ముకున్న గడ్డ ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టాలన్నా ఎక్కడ మట్టి తవ్వాలన్నా తట్ట పని పార పని మట్టి పని ముంబాయి బొగ్గు బావులు దుబాయ్లకు ఎక్కడైనా కష్టజీవి ఉన్నాడంటే పలుగు పార చేత పట్టేటోడు ఉన్నాడంటే అక్కడ పాలమూరు బిడ్డ ఉన్నట్టే పాలమూరు బిడ్డలు కడితేనే నాగార్జున సాగర్ డ్యాము పూర్తయింది శ్రీశైలం ప్రాజెక్టును కట్టిన దాంట్లో మన శ్రమ ఉన్నది మన కష్టం ఉన్నది ఇయాల ఈ పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటే అది కల్వకుర్తి కావచ్చు జూరాల కావచ్చు భీమ కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు ఈరోజు మొదలుపెట్టి అర్ధాంతరంగా ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయంలోనే కాంగ్రెస్ పార్టీ కట్టినేటివి కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినేటివి మరి అట్లాంటి పాలమూరు జిల్లా కరీంనగర్ జిల్లా ప్రజలను మోసగించిండని అక్కడి నుండి పారిపోయి పాలమూరు ప్రజల దగ్గరికి వచ్చి మన కడుపులో తలకాయ పెట్టి మన కాళ్ళు మొక్కి నీ పాంచను బిడ్డ పాలమూరు బిడ్డలు నన్ను ఆదుకోవాలంటే 2009లో ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మనం గెలిపించినాం కరీంనగర్ నుంచి పారిపోయి వచ్చి అక్కడి ప్రజలకు ఆయన అసలు రంగు తెలిసి ఆయనను బండకేసి కొట్టాలనుకున్నప్పుడు మన పాలమూరు జిల్లాకు వలసొస్తే వలసొచ్చిన చంద్రశేఖరరావును మనం ఇక్కడ ఎంపీగా గెలిపించినాం ఆ ఎల్ల 2010లో కృష్ణానది జలాలు ఉప్పొంగి అలంపూరు నిండా మునిగిపోతే అలంపూరు ప్రజలకు మాట ఇచ్చిండు బంజారాహిల్స్లో నా ఇల్లు అమ్మైనా సరే మునిగిపోయిన అలంపూరు నిర్వాసితులకు నేను ఇండ్లు కట్టిస్తా అన్నాడు అదే కాదు ఎంపీకి గెలిచిన తర్వాత చెప్పిండు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ పాలమూరు బిడ్డలకే అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు జిల్లానే తెలంగాణ పునర్నిర్మాణంలో మొట్టమొదటి భాగస్వామి అవుతుంది పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తా అని మనకు మాట ఇచ్చాడు మరి ఇయాల నేను అడుగుతున్న మిత్రులారా మీరు ఆలోచన చేయండి 2009లో మనం ఎంపీ చేసి మనం గెలిపించి ఢిల్లీలో గాలికి తిరిగే చంద్రశేఖరరావును ఢిల్లీలో పార్లమెంటుకు పంపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఎందుకు పాలమూరు జిల్లాను చంద్రశేఖరరావు అభివృద్ధి చేయలే మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదని నేను అడుగుతున్నా
పాలమూరు యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీల విద్యార్థులు చదువుకోవాలని ఇక్కడ యూనివర్సిటీ మనం పెడితే ఇక్కడ 150 మంది చదువు చెప్పాల్సిన లెక్చరర్స్ టీచర్లు ఉండాల్సిన యూనివర్సిటీలో ఇయాల 130 ఖాళీలు ఉన్నాయి కేవలం 20 మంది మాత్రమే ఉపాధ్యాయులు అధ్యాపకులు పాలమూరు యూనివర్సిటీలో ఉన్నారంటే ఈ పాలమూరు జిల్లాను ఎంత నిర్లక్ష్యానికి లోనైందో చంద్రశేఖరరావు ఎంత అవమానిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇయాల ఈ పాలమూరు జిల్లా నుంచి నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్రం కోసం 369 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సాధన జరగలేదు మరి మళ్ళీ తెలంగాణ ఉద్యమం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు మొదలుపెట్టింది 2000 సంవత్సరంలో డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి గారి నేతృత్వంలో 42 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి సోనియా గాంధీ గారికి లేఖ ఇచ్చి మా తెలంగాణ రాష్ట్రం మాకు ఇవ్వండి అని చెప్పి వనపర్తిలో భారీ బహిరంగ సభ పెడితే 10,000 మంది వస్తారు అనుకుంటే ఆ ఎల్ల 50,000 మంది వచ్చి తెలంగాణకు అడ్డగా నిలబడ్డారు అప్పుడు చంద్రశేఖరరావు కన్ను తెలంగాణ పేరు మీద ఓట్లు కొల్లగొట్టొచ్చని ఆలోచన వచ్చింది అందుకే 2001లో టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు ఓట్ల వ్యాపారం చేసిండు నోట్లు సంపాదించుకున్నాడు ఇయాల కుర్చీలో కూర్చున్నాడు మిత్రులారా మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం 2009లో తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టే వచ్చి వెనక్కి పోతే చంద్రశేఖరరావు చేతగాక రెడ్డి గారి ఇంటికి వచ్చి జానారెడ్డి గారి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చేది నా చేత కావట్లేదు నువ్వు పెద్ద మనిషిగా ముందుండి నడిపించు అంటే ఆనాడు జానారెడ్డి ఇంట్లో జేఏసీ పుట్టిన మాట వాస్తవం కాదా జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ దానికి కోదండరామ్ను చైర్మన్ చేసి అన్ని రాజకీయ పార్టీలను కూర్చోబెట్టి కూడగట్టి తెలంగాణ రాష్ట్రం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆ ఎల్ల జేఏసీ పెడితే జెండాలు కట్టింది మనం దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం రాష్ట్రం ఆలస్యం అయితే ప్రాణాలు ఇచ్చింది మనం ఓ శ్రీకాంతాచారి ఓ యాదయ్య ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ ఈశాన్ రెడ్డి ఓ వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ బిడ్డలు ఇవాళ రాష్ట్రం రావాలని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావును నువ్వు కానీ నువ్వు సుట్టం కానీ నీ బిడ్డలు కానీ నీ కులపాడు కానీ ఆఖరికి మీ ఇంట్లో పెరిగే బొచ్చు కుక్క కూడా తెలంగాణ కోసం చావలేదు ఇవాళ తెలంగాణ కోసం చచ్చింది పేదోళ్ళ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ బలహీన వర్గాల బిడ్డలు మరి అట్లాంటి తెలంగాణలో మంత్రివర్గంలో నువ్వు ఇచ్చిన మంత్రి పదవులు ఏంటయ్యా అని నేను అడుగుతున్నా ఇవాళ సచివాలయము నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాను ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు హనుమంతరావు గారు కష్టపడ్డ పైసలతోని పంచకుంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అంటే విగ్రహాన్ని ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి హనుమంతన్నను అరెస్ట్ చేసి లోపల పెట్టిన దద్దమ్మ సన్నాసి నీకు అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత లేదు అంబేద్కర్ గారి పేరు సచివాలయానికి పెట్టినా అని అంటున్నావు నేను అడుగుతున్నా నిజంగానే నీ మనసులో అంబేద్కర్ భావజాలం ఉన్నా నిజంగానే నువ్వు అంబేద్కర్ గారి సిద్ధాంతాలను అమలు చేసే ఆలోచన ఉంటే మంత్రివర్గంలో నీ కులపళ్ళు నలుగురు ఉన్నారు మరి మాలమాదిగలు ఎంతమంది ఉన్నారని నేను అడుగుతున్నా మిత్రులారా ఇవాళ మంత్రివర్గంలో మాదిగ బిడ్డలకు స్థానం లేదు నీ చర్మం వచ్చి చెప్పులు కుట్టుకున్న తప్పు లేదు మాదిగలకు స్థానం లేని ఈ మంత్రివర్గం నువ్వు పెట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పేరుతో వాళ్ళు శాంతి ఇస్తారని నువ్వు అనుకుంటున్నావా అని నేను అడుగుతున్నా ఆయన గొప్పగా చెప్పిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోనే ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని సంతోషమే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో తెలంగాణ వచ్చింది అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ కొడుకు మంత్రి అయిండు నీ అల్లుడు మంత్రి అయిండు నీ బిడ్డ ఎమ్మెల్సీ అయింది నీ సద్దకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు అయిండు నీ ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి
మరి 30 లక్షల నిరుద్యోగ యువకులకు కూడా అదే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నీ మీద ఉన్నది కదా, ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతున్నా. ఇయాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు పెద్దల చిన్నారెడ్డి గారు నేను మేమందరం ప్రశ్న అడిగితే 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి 2014లో చెప్పినాం. 2021లో నువ్వే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది 1,91,738 ఖాళీలు ఉన్నాయి. నేను అడుగుతున్న మా విద్యార్థి మిత్రులను, నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నాళ్లలో 1,07,000 ఖాళీలు ఉంటే 9 ఏళ్ల తర్వాత ఇవాళ 2,00,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు హక్కులు ఇవ్వలేదా? మాకు ఉద్యోగ భద్రత కల్పించలేదా? ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు అంటే, బిడ్డ నువ్వు కుర్చీలో కూసున్నావు కాబట్టి, నీకు ఉద్యోగం ఉంది కాబట్టి మా ఉద్యోగ అవకాశాలు ఇస్తలేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవు. ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు, మేము విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైలెంట్ కార్యక్రమం, మా ఎన్ఎస్యుఐ బల్మూర్ వెంకట్, మా యూత్ కాంగ్రెస్ శివసేన మేమందరం కలిసి కార్యక్రమం 2021 అక్టోబర్ నాడు ఇదే పాలమూరు జిల్లాలో వేలాది మందితోని విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ ఊది, బిడ్డ నీ అంగిలాగు ఊడగొట్టైనా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేపిస్తామని ఈ పాలమూరు గడ్డ మీద నుంచే మేము నినదించినాం. ఆ భయానికి 80,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తా అన్నాడు. కానీ ఏం దుర్మార్గమయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాస్తే ప్రశ్న పత్రాలు వాట్సాప్లల్లా గిరగిరా తిరుగుతాయి. 12వ తరగతి పిల్లలు పరీక్షలు రాస్తే ప్రశ్నపత్రాలు చక్కగా దిద్దకపోతే 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించమంటే సంతలో పశువులను అమ్మినట్టు జిరాక్స్ సెంటర్లల్లా గ్రూప్ 1 నుంచి ఇంజనీరింగ్ పరీక్షల వరకు ప్రశ్న పత్రాలు అమ్ముతున్నారు. దీనికి అంత కారణం ఎవడయ్యా అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్. భూములు కొలగొడుతుంది, కాంట్రాక్ట్ల కమిషన్లు కొలగొడుతుంది, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా మీరే. ఇవాళ 10వ తరగతి పరీక్షలు వదలకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలను కూడా తెగ నమ్ముకోబడుతుంది. ఎంత దుర్మార్గం! ఇవాళ నిరుద్యోగ యువకులు 30 లక్షల మంది ఎదురు చూస్తున్న పరీక్ష ప్రశ్న పత్రాలు బజార్లో అమ్ముకొని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోని 100,00,000 కోట్ల రూపాయలకు తెగ నమ్ముకుంటున్నారు. నీ కుటుంబానికి నిరుద్యోగుల ఉసురు తగిలిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇది న్యాయమా? ఆలోచన చేయండి. 600,000 మంది విద్యార్థులకు నమ్మకం కలిగించాల్సిన 10వ తరగతి పరీక్షలు, 12వ తరగతి ప్రశ్న పత్రాల దిద్దుబాటు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పరీక్షల్ని నిర్వహించలేని ప్రభుత్వం, ఇది తెలంగాణ మోడల్ అంట. అంటే పరీక్షలు నిర్వహించలేనోడు, పరీక్షా పేపర్లు దిద్దలేనోడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేనోడు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆపలేనోడు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోనోడు, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేసినోడు, ఇదా తెలంగాణ మోడల్ అంటే. ఇదేనా తెలంగాణ మోడల్ అంటే? ఊరు బయట ఎవరికైనా చెప్తే ఇది తెలంగాణ మోడల్ అంటే పక్క రాష్ట్రంలో చెప్పు తీసుకొని మూతి మీద పెట్టి కొడతాడు. నీలాంటి సన్నాసులు ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేస్తుంటే, ఈయన 2018 ఎన్నికలలో ఒక మాట ఇచ్చిండయా, అయితే ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. చెప్పి 51 నెలలైంది. 2018 డిసెంబర్ నుంచి లెక్క పెడితే 2023 మే 1వ తారీఖు వరకు లెక్క పెడితే 51 నెలలైంది. 1,60,000 రూపాయలు బాకీ ఉన్నాడయా. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్నారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక్కొక్కడికి 1,60,000 రూపాయలు ఇవాళ చంద్రశేఖరరావు బాకీ పడ్డాడు. ఆ బాకీ నువ్వు కడతావా, నీ అయ్య కడతాడా, నీ తాత కడతాడా, వాళ్ళ ముత్తాత కడతాడా? బిడ్డ బాకీ కడతానే మళ్ళీ మమ్మల్ని ఓట్లు అడగడానికి రావాలి, మా ఊర్లలోకి రావాలి, లేకపోతే ఊరు బయట పొలిమేర్ల కార్లనే 3 మీటర్ల గోతి తీసి గొంతు కాడికి పాతి పెడతాం బిడ్డ టీఆర్ఎస్ అని ఒక్కనొక్కని. ఇవాళ నిరుద్యోగుల జీవితాలతోని చెలగాట మారుతున్న నిన్ను క్షమించే సమస్యనే లేదు. ఇవాళ అంబేద్కర్ గారు ముసుగేసుకొని అంబేద్కర్ గారి పేరు పెట్టినా అని మళ్ళీ మన దగ్గరికి రావాలని దొంగ నాటకం ఆడుతుండో
అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా. అదే విధంగా గాడ ఆయన చెప్తుండు రైతుల గురించి, అరే నాయన ఉండరా అయ్యా ఉండు తెలుసు, ఎందుకు తొందర పడతావు, ఆవేశపడ ఉండు. సరే 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 మంచి 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 మంచి, నువ్వు మళ్ళీ వచ్చి కలువు వివరాలు తీసుకుందా. మిత్రులారా, ఇవాళ మీ బిడ్డను నేను, మీరు ఆలోచన చేయండి, మొట్టమొదట ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రానికి మన పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ 73 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ దిక్సూచి నిర్ణయించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ పాలమూరు బిడ్డకు, మీ బిడ్డకు ఇవాళ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చాడు. ఈ పదవి నాది కాదు, ఈ పదవి మా తాతలు ముత్తాతలు ఇచ్చింది కాదు, ఈ పదవి మీది. ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా, ఈ మైకు తీసుకొని పెద్దల హనుమంతుల పక్కన నిలబడి మాట్లాడుతున్నంటే ఇది పాలమూరు బిడ్డను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఇవాళ నన్ను ఇంత వాణ్ణి చేశాను. ఇవాళ నేను అడుగుతున్నా మీ బిడ్డకు, పాలమూరు బిడ్డకు కాంగ్రెస్ పార్టీని నడిపే అవకాశం పెద్ద పెద్ద హరిదాత మహారథులు ఉన్నారు, జానారెడ్డి హనుమంతరావు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, ఉద్దండులు ఉన్న ఇవాళ ఈ జిల్లాలో పెద్దలు చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, సమర సింహారెడ్డి, డాక్టర్ మల్లురవి గారు లాంటి వాళ్ళు, సీనియర్ నాయకులున్న సోనియా గాంధీ గారు యువకుడికి నాకు అవకాశం ఇచ్చింది మిత్రులారా. ఇవాళ ఈ పాలమూరు జిల్లా యువకుడికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, చంద్రశేఖరరావు ఉంటే ఏదైనా ఇచ్చేవాడా? మన ప్రాజెక్టులు మట్టిలో కలిపిండు, మన దగ్గర సన్నాసుల మంత్రం చేసిండు, ఒకడు పంచగట్టుకొని తిడుతాడు నీళ్ళ నిరంజన్. నేను ఇవాళ ఒక మాట చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ కాదు, పంచగట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి కాలేడయ్యా. రాజశేఖర రెడ్డి కావాలంటే దానికి ఎంతో పెట్టి పుట్టాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదంట, రాజశేఖర రెడ్డిని చూసి నీళ్ల నిరంజన్ పంచగట్టుకొని తిరుగుతుడు. ఇంకో మంత్రులు ఉన్నాడు, ఈడ హాఫ్కి ఎక్కువ ఫుల్కి తక్కువ. ఒక ఎన్నుకుంటే దున్నపోతుని ఎన్నుకుంటే దూడ ఉచితంగా వచ్చినట్టు వాళ్ళ తమ్ముడు వచ్చి మీ భూములు కబ్జాలు చేసుకుంటుంది. ఇవాళ ఈడ అందరిని బెదిరిస్తుండంట ఆయన, ఇవాళ ఆయన ఈడ అందరిని బెదిరిస్తుండంట. ఈ పాలమూరు జిల్లా క్లాక్ టవర్ చౌరస్త సాక్షిగా చెప్తున్నా, దున్నపోతును దూడను బందర్ దొడ్లో కట్టేసి ఈ పాలమూరు ప్రజల మీద పెత్తనం చేస్తున్న దున్నపోతును దూడను బందర్ దొడ్లో కట్టేసి కర్రు గాల్చి వాత పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా మిత్రులారా. ఇవాళ ఈ జిల్లా తెలంగాణకు దిక్సూచి అయ్యే అవకాశం వచ్చింది మిత్రులారా. మన కరోనా సూదులు ఇచ్చేటప్పుడు లెక్కేస్తే 214,000 మంది వలసపోయినారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి, కానీ 10 లక్షల మంది పాలమూరు నుంచి బతకడానికి వలసపోయినారు. ఇంకెంతకాలం మనం వలసపోదామని నేను అడుగుతున్నా. వలస వచ్చిన చంద్రశేఖరరావును మనం గెలిపిస్తేమే, ఎంపీ అయిపోయి తెలంగాణ తెచ్చినానే మన దగ్గరకు వచ్చినని మనం గుండెల్లో పెట్టుకొని చూసుకొని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ తెచ్చినాక మొట్టమొదట ప్రాజెక్టులు పూర్తి చేయాల్సింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కాదా, లచ్చిందేవిపల్లి ప్రాజెక్టు కాదా? కానీ సిద్దిపేటలో మల్లన్న సాగర్ కట్టిండు, గజ్వేల్లో రంగనాయక సాగర్ కట్టిండు. ఇవాళ గజ్వేలు సిద్దిపేట సిరిసిల్లకు అన్ని రకాల నిధులు పోతున్నాయి. అక్కడ ఏ దేవుడు ఏలుతున్నాడు, ఇక్కడ ఏ దయ్యాలు పాలమూరు జిల్లాను ఏలుతున్నాయి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ గాడిద గడ్డేసి బర్రెకు పాలు విండితే వస్తాయా? ఆ టీఆర్ఎస్ గాడిదలకు ఓట్లేస్తే వాడు మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక సాగర్ అంటాడు, లేకపోతే సిరిసిల్ల అంటాడు, సిద్దిపేట అంటాడు, గజ్వేల్ అంటాడు, కానీ పాలమూరు ఎందుకన్నాడు, కల్వకుర్తి ఎందుకన్నాడు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాను ఎందుకన్నాడు, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడని నేను అడుగుతున్నా మిత్రులారా. పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు చేపట్టకుండా మన పిల్లలకు అన్యాయం చేసి మనం చదువుకోకుండా ఇవాళ అడ్డుకుంటున్నాడు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మనకు వచ్చిందా, ఏ ఒక్క ఉద్యోగమైనా మన పాలమూరు బిడ్డలకు వచ్చిందా, మీరు ఆలోచన చేయండి.
అదే తట్ట పని, అదే పార పని, అదే మట్టి పని, అదే వలసలు, అదే పూనా, ముంబై, సూరత్, గుజరాత్, ఇంకెంతకాలం వలస పోదాం? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీ బిడ్డకు అవకాశం వచ్చింది. మీ బిడ్డకు 119 బి ఫామ్ల మీద సంతకం పెట్టి పాలమూరు జిల్లా నల్లమల అడవుల్లో కూర్చున్న బి ఫామ్ తీసుకుపోనికే ఎవరైనా వస్తారు. నిన్న నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం పదవీ త్యాగం చేసిన నాయకుడు కూడా అన్నాడు, నా బి ఫామ్ రేవంత్ రెడ్డి ఇవ్వాలని. ఇది మన జిల్లాకు గర్వకారణం కాదా మిత్రులారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ గొప్ప గొప్ప నాయకులు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు పాలమూరు జిల్లా బిడ్డ మాకు బి ఫామ్లు ఇస్తాడు అని అంటే ఈ గొప్పతనం నాది కాదు, ఈ గొప్పతనం ఈ పాలమూరు బిడ్డలది మిత్రులారా. ఇవాళ నేను కాదు పిసిసి అధ్యక్షుని, ప్రతి పాలమూరు బిడ్డ, 14 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి యువకుడు, ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీరే. మీరే ఈ కథలో కథానాయకులు, మీరే ఈ కథను ముందుకు తీసుకెళ్లాల్సిన కథానాయకులు మీరే మిత్రులారా. ఎన్నోసార్లు ఎవరు వచ్చినా గెలిపించి పంపించినాం, మల్లు అనంతరాములు గారు వచ్చినా గెలిపించినాం, మల్లికార్జున్ గౌడ్ వచ్చినా గెలిపించినాం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చినా గెలిపించినాం, గుండెల్లో పెట్టి చూసుకున్నాం, పెద్దలు మల్లు రవి గారిని కూడా గెలిపించినాం. మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరిని మనము నిరాదరణకు గురి చేయలే, ఆదరించి మనం చూసుకున్నాం. బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా సొంత బిడ్డలాక మనం చూసుకున్నాం. మరి సొంత బిడ్డను, మీ బిడ్డను ఇవాళ పిసిసి అధ్యక్షుని అయిన మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ మీ బిడ్డను, ఇవాళ మీ బిడ్డగా మీరు ఆలోచన చేయండి. ఈ పాలమూరు జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడే, 2 MPలు గెలిచినప్పుడే నిజంగా సోనియాగాంధీ గారికి మనం కృతజ్ఞత తెలుపుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో ఇవాళ సోనియాగాంధీ గారు ఇంత గొప్ప అవకాశం, పెద్దల హనుమంతరావు గారు లాంటి, మల్లు అనంతరాములు గారు లాంటి, మల్లికార్జున్ గౌడ్ గారు లాంటి వాళ్ళు పిసిసి అధ్యక్షులుగా చేసినారు, ఆ వరసన సరసన నేను పిసిసి అధ్యక్షుని అయినా అంటే ఇది గొప్ప గర్వకారణం మిత్రులారా. కానీ గర్వం శాశ్వతంగా గర్వపడాలి అనంటే ఈ పాలమూరు జిల్లాలో 14 సీట్లు గెలవాలి. చాలామంది అంటారు కలిసి మిత్రులు, సార్ చిన్నారెడ్డి గారి దగ్గర పైసలు లేవు కదా సార్, లేకపోతే సంపత్ కుమార్ బాగానే కొట్లాడతాడు కానీ ఆయన పరిస్థితి కూడా అంతంతనే కదా సార్, ఎట్లా సార్ అంటారు. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఇంతకుముందే రాములు నాయక్ ఒక మాట చెప్పిండు, 5,000 ఒక్క ఓటు వేసినా లెక్క కడితే రోజుకు 2.5 రూపాయలే అని. 2.5 రూపాయలు ఇవాళ చాయ్ తాగితే కూడా 10 రూపాయలు అవుతుంది. రోజుకు 2.5 రూపాయలకు మన ఓటు అమ్ముకుందామా? మన ఆత్మగౌరవాన్ని కుదువ పెడతామా? ఒకడు మందు కళ్ళు అమ్మినోడు ఉండొచ్చు, ఇంకోడు భూములు ఆక్రమించుకున్నోడు ఉండొచ్చు, ఇంకోడు కృష్ణానదిని కొల్లగొట్టినోడు ఉండొచ్చు, కాంట్రాక్టులు ఇసుక అమ్ముకున్నాడు, ల్యాండు, శాండు, వైను, మైను, మాఫియాగాళ్ళు పైసలు సంపాదించుండొచ్చు. పైసలు ఇచ్చిండ్రంటే మళ్ళీ రూపాయి ఇస్తే 1,000 వసూలు చేస్తారు, 1,000 ఇస్తే 1,00,000 వసూలు చేస్తారు, 5,000 ఇస్తే మన అంగిలాగి ఇప్పుకుంటారు. మీరు ఆలోచన చెయ్యండి. మన ఓటు మనం అమ్ముకుంటే మన ఆత్మగౌరవాన్ని మనం అమ్ముకున్నట్టే. ఇవాళ మళ్ళొక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నిజంగా మీ బిడ్డ పిసిసి అధ్యక్షుడికి ఉన్నప్పుడు ఈ పాలమూరు జిల్లా ఆదరించకపోతే మళ్ళా 50 ఏండ్ల వరకు ఈ పాలమూరు జిల్లాకు అవకాశం రాదు. ఈ అవకాశం జార విరుచుకుంటే మన బతుకులు బాగుపడవు. మళ్ళా అదే తట్ట పని, పార పని, మళ్ళీ మట్టి పనులు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి మిత్రులారా. ఇవాళ ఆలోచన చేయండి. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే పగ్గాలు ఇవాళ నాకు ఇచ్చిండ్రు. నాకు ఇచ్చిండ్రు అంటే అది మీకు ఇచ్చినట్టే మిత్రులారా. ఆలోచన చేయండి. ఈ బిడ్డ మీ బిడ్డ, ఈ బిడ్డ మీ బిడ్డ. సంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. 14 గెలిపించినప్పుడే పాలమూరు బిడ్డలు శ్రీమతి సోనియాగాంధీ గారికి గొప్ప గౌరవాన్ని ఇచ్చినట్టు. అందుకే మిత్రులారా, ఒక్క సీటు కూడా ఓడడానికి లేదు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, పైసలు ఉన్నా లేకపోయినా, నీతి నిజాయితీతోని కడుపు కట్టుకొని ఈ జిల్లాను అభివృద్ధి చేసి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మనకు అండగా నిలబడడానికి మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వస్తున్నారు, సరూర్ నగర్లో మీటింగ్ ఉంటుంది.
ఇయాల మన తరఫున నిలబడి కొట్లాడడానికి ఇందిరమ్మ మనమరాలు, సోనియమ్మ బిడ్డ, ప్రియాంక గాంధీ గారు ఇయాల మన తరఫున కొట్లాడడానికి, నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి మే మొదటి వారంలో హైదరాబాద్కు వస్తున్నారు. ఆమెను వేలాదిగా తరలివచ్చి స్వాగతం పలికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ బిడ్డను గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి మన కృతజ్ఞత తెలుపుకుందాం. అందుకే మే మొదటి వారంలో శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి సర్రూర్ నగర్ గ్రౌండ్లో నిర్వహించబోయే విద్యార్థి నిరుద్యోగ నిరసన ర్యాలీకి వేలాదిగా పాలమూరు నుంచి తరలి రావాల్సిందిగా నేను కోరుకుంటున్న మిత్రులారా, మీరందరూ సిద్ధమేనా? మీరందరూ సిద్ధమేనా? 14 సీట్లు గెలిపించడానికి సిద్ధమేనా? 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 ఎల్బీ నగర్ రావాలి, దానికి కూడా సిద్ధమే కదా. సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. గా వెనకాల ఎత్తుతలేరు, ఆయన కనిపిస్తారు. గిన్నెలు కూడా గా సందులకెళ్ళి చూస్తున్నాయి. చేతులు అందరు పైకెత్తాలి, పిడికిలు బిగించాలి. పాలమూరు బిడ్డల శక్తి ఏందో ఈ పిడికిలు బిగించేదాన్ని బట్టి మిత్రులారా, మీరు కూడా పైన ఉన్న సోదరులారు, మీరు కూడా అందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి పాలమూరు జిల్లా నాయకుడికి వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేకపోయినా, ఎందుకంటే మిత్రులు చాలామంది కష్టపడ్డారు. మీ అందరిని పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ జాగ్రత్తగా ఇండ్లకు చేరుకోండి, తొందర పడకండి, జాగ్రత్తగా ఇండ్లకు చేరుకోండి. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని మీ రుణం తీర్చుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.